తెలంగాణలో కొత్త బస్సుల ప్రారంభోత్సవంలో టీఎస్ఆర్టీసీ ఎండి పిసి సజ్జనార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చాలా ట్రాఫిక్ పెరిగింది, అలాంటి ట్రాఫిక్ లో మన డ్రైవర్స్ అదేవిధంగా మన ప్రజలు కూడా ఎక్కువ తిరుగుతున్నారు. అలాంటి సమయంలో మన డ్రైవర్స్ కండక్టర్స్ చాలా అంటే చాలా కృషి చేస్తున్నారు. ఈ ఒక ట్రాఫిక్ లో డ్రైవ్ చేయడమే ఒక పెద్ద సాహసం అనుకోవచ్చు. అందుకు వాళ్ళందరూ కూడా నేను డ్రైవర్స్ కండక్టర్స్ అందరూ కూడా నేను పేరు పేరుగా అప్రిషియేట్ చేస్తున్నాను సార్. మనము 2 సంవత్సరంలో మనము 170 బస్సెస్ తీసుకోవడం జరిగింది. గత 2 నెలలో మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత మనము 1325 బస్సెస్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని భాగంగానే ఈరోజు 100 బస్సెస్ ఈరోజు ఇనాగరేట్ కావడము చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. డెఫినెట్లీ ఈ బస్సెస్ వచ్చే మేడారం జాతర కూడా బాగా హెల్ప్ అవుతుందని చెప్పి నేను ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనము ఆల్రెడీ మన దగ్గర 75 ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఉన్నాం. ఇంకా మనము జీసీసీ మోడల్లో మనము 150 బస్సెస్ని మనము తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో 675 ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ మన మహాలక్ష్మి స్కీమ్లో లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా మనము వచ్చే రోజు కూడా మనము ప్రభుత్వం సహకారంతో ఇంకా మనం బస్సు కొనాలనుకున్నాను. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం అండ్ ద డెప్యూటీ సీఎం అండ్ ద ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ టు ప్లీజ్ అలాట్ అస్ ఫండ్స్ టు పర్చేజ్ 2106 బస్సెస్ విచ్ వీ హావ్ ఆల్రెడీ ప్రొజెక్టెడ్ ఇన్ దిస్ బడ్జెట్. అదేవిధంగా మనము మన ఎంప్లాయీస్ కోసము ప్రజల కోసం కూడా అనేక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది సార్. ఒక సంతోషకరం విషయం అంటే గత 2 సంవత్సరంలో మన సిబ్బందికి యాజమాన్యం ఫస్ట్ డేనే మనం జీతం ఇవ్వడం జరుగుతుంది సార్. అంతకుముందు చాలా రోజు తర్వాత జీతం వచ్చేది, ఇప్పుడు యాజమాన్యం తీసుకున్న తర్వాత ఫస్ట్ డేకే మనము జీతం ఇవ్వడం జరుగుతుంది. మన గ్రాండ్ హెల్త్ చెకప్ కింద 50,000 మందికి మనం హెల్త్ చెకప్ చేయడం జరిగింది. ఒక అందరు కూడా ట్రైనింగ్ లేదు సార్, 50,000 మందికి ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం అని చెప్పి 1 నెలలో అందరు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. మన హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దగలిగాం సార్. అక్కడ మనం ICU, ER, డయాలసిస్ యూనిట్, 4 OTs, అదేవిధంగా మన ఆల్మోస్ట్ మన 1500 మంది ఓపీ అక్కడ నడుస్తుంటుంది సార్. ఈ స్కీమ్ మన అక్కడ హాస్పిటల్ కూడా మన పేరెంట్స్ కూడా మనము ఈ ట్రీట్మెంట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంతకుముందు రెఫరల్ కాస్టు 6 కోట్ల రూపాయలు ఉంటే అది మనము 1.5 కోట్లకి మనము తగ్గించగలిగాం సార్. ఇది మన యాజమాన్యానికి బాగా అంటే బాగా సేవింగ్ కావడం జరిగింది. మనము యాజమాన్య తరఫు నుంచి కూడా పెండింగ్లో ఉన్న 9 DAs ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా మనకు ఆల్మోస్ట్ మన ఎంప్లాయీస్కి 10,000 దాకా జీతం కూడా పెరగడం జరిగింది ప్రతి నెల. అదేవిధంగా పబ్లిక్ కోసము మనము ఫ్రీ టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది సార్. ఎక్కడ కూడా లేదు సార్ దేశంలో, ఇక్కడ మాత్రం టీఎస్ఆర్టీసీలో మాత్రము అన్ని బస్టాండ్లో మనం ఫ్రీ టాయిలెట్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, మనము ఫ్యాన్స్, లైటింగు దాదాపు 250 కోట్ల రూపాయల దాకా మనము ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా డెఫినెట్లీ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత మహిళలు బాగా పెరిగారు సార్. వాళ్ళ కోసం కూడా మనము యాజమాన్య తరపు నుంచి కూడా ఇంకా మనము సీటింగ్ అరేంజ్మెంట్స్, టాయిలెట్స్ కూడా కట్టించడానికి కూడా మనము కృషి చేయడం జరుగుతుంది. ఈ ఒక ట్రాన్స్ఫార్మేషన్లో మన బ్యాంకర్స్ అయిన యూబీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అదేవిధంగా మనకు మన డీజీపీ తెలంగాణ, మొత్తం తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధప్రకాష్ గారు, వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి నేను ఐఎమ్ సీయింగ్ పర్సనలీ సార్, మన డ్రైవర్స్, కండక్టర్, సిబ్బంది బాగా కష్టపడుతున్నారు సార్. నా మీ ఒక ఎదురు చూస్తున్నారు సార్. డెఫినెట్లీ దే ఆర్ లుకింగ్ ఈగర్లీ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ ది గవర్నమెంట్ సపోర్ట్ సార్. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ రిగార్డింగ్ ది మనము కావాల్సిన వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను సార్. సార్, నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి, మన సిబ్బంది తరఫు నుంచి ఐ అష్యూర్ యూ సార్ దట్ ది మేనేజ్మెంట్ విల్ కంటిన్యూస్లీ వర్క్ హార్డ్ అండ్ మీరు అనుకున్నట్లు మహాలక్ష్మి స్కీమ్ని, ఒక ప్రజా రవాణా వ్యవస్థని తెలంగాణలో మొత్తం ఒక ఇంప్రూవ్ చేయడానికి, ఒక మంచి పేరు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి, మీకు మొత్తం అందరు కూడా నేను హామీ ఇస్తున్నాను సార్. డెఫినెట్లీ విల్ ఇంప్రూవ్ అండ్ విల్ మేక్ దిస్ ఇనిషియేటివ్ సక్సెస్ఫుల్ సార్. సో అదేవిధంగా ఈ కార్యక్రమం వచ్చేసిన మన ఆనరబుల్ సీఎం సార్కి, డిప్యూటీ సీఎం గారికి, మినిస్టర్స్కి, ఎమ్మెల్యేస్కి అందరు కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై టీఎస్ఆర్టీసీ. గౌరవశ్రీ కే శ్రీనివాసరాజు ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ TR&B, వారిని సందేశం ఇవ్వవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. సభకు నమస్కారం సార్. ఒక్క నిమిషమే తెలియజేస్తాను. మహాలక్ష్మి పథకము డిసెంబర్ 9వ తారీఖు మీరు ప్రకటించిన 40 గంటల్లోనే మొత్తం ఆర్టీసీ సంస్థ రాష్ట్రమంతా కూడా సన్నద్ధమై అన్ని చోట్ల కూడా మనము మధ్యాహ్నం సమయంలో ప్రారంభించుకోగలిగాము.
ఆ పథకం ప్రారంభించిన తర్వాత గొప్ప సక్సెస్ ఏమిటంటే రోజుకు 9 లక్షలకు పైబడి స్త్రీలు అదనంగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు సార్. ఈ పథకం వల్ల మనము ఎంత విజయం సాధించామన్న దానికి ఇది ఒక మచ్చు తునక సార్. దీని ఈ ప్రోగ్రాం వల్ల మాకు సుమారుగా 475 కోట్ల వరకు జనవరి 31 వరకు మాకు ఖర్చు అయితే 507 కోట్ల రూపాయలు మనకు నిధులు విడుదల చేయడం జరిగింది సార్. కానీ అన్నిటికన్నా ముఖ్యమైన విషయము ఇన్ని లక్షల మంది రోజుకు 55 లక్షల మంది ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఇంతవరకు మహాలక్ష్మి పథకం వల్ల అదనపు పనిభారం పడినా కూడా డ్రైవర్లు కండక్టర్లు నిర్విరామంగా కృషి చేస్తూ ఎక్కడ కూడా ఒక్క యాక్సిడెంట్ కానీ ఇతరత్ర ఇన్సిడెంట్స్ కానీ ఏవి కూడా మనకు మచ్చ తీసుకుని వచ్చేటువంటి పనులు ఏవి కూడా జరగలేదు సార్. భగవంతుని కృతజ్ఞతలు. అదేవిధంగా డ్రైవర్లు కండక్టర్లు అందరికీ కూడా వాళ్ళ శ్రమకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క కష్టాన్ని తప్పకుండా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మీకు విన్నవిస్తున్నాను సార్. సెలవు సార్. థ్యాంక్ యూ సార్. గౌరవ తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మచ్చలు గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈరోజు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పల్లె పల్లెకు పోవాలనే ఆలోచనతో తెలంగాణలో ఉన్నటువంటి అక్కచెల్లెలందరికీ ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినటువంటి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే ప్రగతి భవన్ కంచెల్ని బద్దలు కొట్టి ప్రజాభవన్ గా ప్రజల పేరు మీద జ్యోతిబాపు భవన్ గా మార్చి ఈరోజు మన ఆర్టీసీకి అన్ని రకాలుగా సహకారం అందించే ఉద్దేశంతో వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఆర్టీసీ సంస్థ గతంలో అనేకమైనటువంటి ఇబ్బందుల వల్ల ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన 4 సంవత్సరాలు ఎండిగా ఉండి 60 రోజులు సమ్మె చేస్తే ఆర్టీసీ కార్మికులను పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా జీవితాలు బాగుపడతాయనుకుని తెలంగాణ ఉద్యమంలో నైచెలేగా బస్కపయ్య నైచెలేగా ఉద్యమం చేసినటువంటి ఆర్టీసీ కార్మికుల జీవితాలు రోడ్ల మీద పడుతున్నా పట్టించుకున్నటువంటి ఆ ప్రభుత్వం నుంచి మార్పు కోరుకొని ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైనటువంటి ఆర్టీసీ కార్మిక కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు భట్టి విక్రమార్క గారి ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఈ సంస్థకు ఎక్కడ కూడా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటాననేటువంటి ఒక ఆశీర్వచనం ఇచ్చినారు. అదేవిధంగా గౌరవ మంత్రి వర్యులు, మా జిల్లా ముద్దుబిడ్డ సోదరుడు శ్రీధర్ బాబు గారు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా మేమందరం ముద్దుగా తెలుసుకునే జగదేక వీరుడైనటువంటి శ్రీధర్ బాబు గారు కూడా ఈ సంస్థకు ఎప్పుడు కూడా అన్ని రకాలుగా సహకారం అందించేటువంటి ఆలోచనతో వారు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. అదేవిధంగా అక్క మా అందరికి ఎప్పుడు కూడా తోబుట్టుగా సంస్థ ప్రగతిని కోరుకొని పేద ప్రజల జీవితాల్లో లైఫ్ లైన్ దేశంలో రైల్వే అయితే ఈ తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఈ రాష్ట్రంలో అటువంటి బస్సుకు సహకారం అందించడం చేసినటువంటి సీతక్క గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎండి గారు, గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు, కొంపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్యం గారు, మల్లెడ్డి రంగారెడ్డి గారు, సలహాదారుడు ఏం నరేందర్ రెడ్డి గారు, ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా నాగరాజు గారు, వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా అభిషేక్ యాదవ్ గారు, అదేవిధంగా అభిషేక్ అనిరుద్ధరెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మీ నరసింహరెడ్డి గారు, కార్పొరేట్ గారు, నాయక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆర్టీసీ అభిమానులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు, అయ్యా ఆర్టీసీ మనం అధికారంలోకి రాకముందు 4 సంవత్సరాలు ఈడీ ఆనాటి ముఖ్యమంత్రి బంధువు అయినటువంటి ఆయన రిటైర్డ్ ఈడీ పెట్టుకొని సంస్థ యొక్క ప్రగతి ఏ విధంగా దిగజారిందో మీకు తెలుసు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత పెట్టినటువంటి మహిళా సంక్షేమ కార్యక్రమం ద్వారా దానికి సంబంధించిన అంత రియంబర్స్మెంట్ చేసే కార్యక్రమంలో ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చినారంటే ఆర్టీసీ యొక్క ప్రాధాన్యత, ఆర్టీసీ బస్సులు కావాలనేటువంటి ఒక ఆలోచన కూడా అందులో దాగి ఉంది అనేటువంటి మాట దయచేసి అర్థం చేసుకోమని కోరుతూ, ఈరోజు గతంలో సరి అయిన నిర్వహణ లేకుండా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆర్టీసీ సంస్థలో
మూడు ప్రధానమైనటువంటి సూత్రాలు పాటించాలనే నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఒకటి, సంస్థ పరిరక్షణ, సంస్థ ఆస్తులకు సంబంధించి ఎక్కడ కూడా ఆక్రమణ జరిగినా ఉక్కు బలం అప్పి ఆర్టీసీని పరిరక్షించుకునే బాధ్యత అనేటువంటి ఒక మాట అయితే, ప్రయాణికులకు సంబంధించిన సౌకర్యం ఎక్కడ కూడా ప్రయాణికులకు అసౌకర్యం కలగద్దు, అది బస్ స్టాండ్లు కావచ్చు, బస్ స్టేషన్లు కావచ్చు, బస్ డిపోలు కావచ్చు అనే ఒక అంశం అయితే, కార్మికుల సంక్షేమం అనేటువంటిది ఆలోచన. ఇవాళ 2013 నుంచి మనకు సంబంధించినటువంటి బాండ్ల రూపంలో ఉన్నటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళగానే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిపాలన రావడానికి ఆర్టీసీ కుటుంబాల యొక్క భాగస్వామ్యం ఉంది, వాళ్ళ సమస్యను పరిష్కరించడం మన బాధ్యత అనేటువంటి